గణేష్ నవరాత్రుల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని మండపాలు సందర్శించారు. దీనిలో భాగంగా రాజస్థాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్కు పూజలు చేశారు. అయితే సరిగ్గా అదే సమయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి వచ్చారు. మర్యాద పూర్వకంగా ఇద్దరు ఒకరినొకరు కరచలనం చేసుకున్నారు. కాగా పూజలు నిర్వహిస్తుండగా మాజీ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు అక్కడికి వచ్చారు. దీంతో ఒకరికొకరు ఎదురుపడి పలకరించుకుని చవితి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముందుకు పోయే విధంగా ఆశీర్వదించాలన్న భగవంతుడు ప్రార్థించుకుంటూ జిల్లా అభివృద్ధికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ద్వారా జరపాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగే విధంగా ఆశీర్వదించమని కోరుతూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా విఘ్నేశ్వరుని ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల సమావేశాలు పెట్టడం జరిగింది. మరొకసారి కూడా అందరి అధికారులకు కోరుతూ ఉన్నాం, ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా కరీంనగర్ జిల్లా యావత్ నవరాత్రి ఉత్సవాలు జరపడానికి సంబంధించి మరి కార్యక్రమం సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లు జరుగుతాయి. ఎక్కడైనా ఇబ్బంది ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురమ్మని మంటప నిర్వాహకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా